సడలని పట్టుదలతో భావితరాల కోసం నవ్యాంధ్ర నిర్మాణం కోసం పాటుపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్బాబు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పొదలకూరులోని స్థానిక పంచాయతీ బస్టాండులో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అజయ్బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాసినేటి అనిల్, నూనె మల్లికార్జున యాదవ్, టీడీపీ నాయకులు తలచేరు మస్తాన్ బాబు, బొద్దులూరి మల్లికార్జున నాయుడు, జగన్మోహన్, రాఘవేంద్ర, బోనుబోయిన ప్రసాద్ యాదవ్, పసుపులేటి ప్రసాద్, జమీర్, విష్ణు, నారదాసు రవి తదితరులు పాల్గొన్నారు. దానికి కావాల్సిన ఫామ్స్ అంతా ఫిల్ చేసి వాళ్ళ ఇంట్లో నామినేట్ దగ్గర కూడా సంతకాలు పెట్టించి మన ఆఫీస్కి తెచ్చించి అందరం మేము అందరం కూడా అవయవ దానాలకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పూర్తిగా చేసి చాలా చాలా ఆనందం కలిగించింది. మరి జన సైనికులు అంటే వీరం వాళ్ళని అంటే ఇదే కదా. ప్రజల కోసం నిజ పార్టీ, ప్రజల కోసం ఉన్న పార్టీ, ప్రజల సమస్యల కోసం ప్రజల తరఫున నిలబడి ప్రజల సమస్యల్ని అందరి దృష్టికి తీసుకువచ్చి ప్రశ్నించే పార్టీగా అవతరించి ఈ పదేళ్ళు పోరాటం చేసి ఇవాళ తెలుగుదేశం జనసేన భాజపా కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం అంటే ఎట్టుండాలా, ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలా అని చెప్పి ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వం చూపిస్తున్నది. నిజంగా కూడా దీన్ని చాలా మనందరూ కూడా గర్వించాల్సిన విషయం. సో ఇక్కడ మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటామంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనం ఆయన ఆశయాలు ఆయన స్ఫూర్తిని మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ అదే మార్గంలో ఆయన ఏ మార్గం అయితే చూపిస్తున్నారో, ఏ మార్గంలో అయితే ఒక కష్టము ఎట్లా చేయాలా, ఒక మంచి మార్గంలో ఒక దృఢ నిశ్చయంతో ఒక సడలని పట్టుదలతో ఏ విధంగా మనం సక్సెస్ కావచ్చు అనే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని మనం అందరం ఒకసారి గుర్తు చేసుకుంటూ మనందరూ కూడా ఇంకా మున్ముందు మన రాష్ట్రానికి ఏ విధంగా మనం దోహదపడి ఆంధ్ర రాష్ట్రాల పురోగతికి మనం అందరం ఏ విధంగా సహాయపడతామని చెప్పి ఆలోచించుకొని మీరందరూ యువకులు పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా చెప్పింది నా కోసం కాదు, భావితరాల కోసం, ఈ యువతరం కోసం ఈ ప్రభుత్వాన్ని తీసుకురండి అని చెప్పి. సో ఆయన వేసే ప్రతి ఒక్క అడుగు యువతరానికి, భావితరాల గురించి. కాబట్టి మనం చేసే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తున్నారో అన్నీ కూడా భావితరాలకి, ఇక్కడ ఉన్న మన రాష్ట్రంలో యువతకి వాళ్ళ బాగులు చూసుకోవడం. కాబట్టి మనం కూడా మన తరఫున ఏం చేయగలం చెప్పి ఆలోచించి మనందరం ప్రభుత్వం తోడ్పడి కష్టపడి పనిచేయాలని చెప్పి మరొకసారి మీ అవకాశం ఇచ్చిన దానికి నాకు, మీ అందరికీ కూడా ఇక్కడ అందరూ మీ అందరి మధ్య ఉండడానికి చాలా సంతోషం ఉందని చెప్పి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్, హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు మా కళ్యాణ్ బాబుకి. మీ అందరూ కూడా చాలా హ్యాపీగా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒక నిమిషం అండి. థ్యాంక్ యూ సో మచ్. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు.